నిన్నా మొన్న నేను జనగామ యాదాద్రి జిల్లాలలో జిల్లా కలెక్టరేట్స్ అక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలలో నేను మాట్లాడాను అక్కడ ఆ సభలో బహిరంగ సభ కాబట్టి అన్ని విషయాలు అంత విపులీకరించి చెప్పలేము వాస్తవానికి అయినా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పిన అందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏందంటే నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు తెచ్చిండు వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయ్యింది వాళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్ట్ బిల్ చేసి మాకు పంపించారు ముఖ్యమంత్రులకు లెటర్స్ రాసి మీకు ఇచ్చిన దానిలో ఉంది ఇప్పుడు ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి ఆయన లెటర్ రాసిండు దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసిన నేను కాదు దాదాపు 8 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసిండు అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా యునానమస్ రిజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ ఈ కాపీ కూడా ఇచ్చినాం మీకు ఏ డేట్ నాటి రిజల్యూషన్ పాస్ అయిందో ఉంది వీటన్నిటిని మించి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొన్న పెట్టారు కదా క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పినారు ఇక అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది ఇది కేసీఆర్ స్టోరీ కాదు మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది క్లియర్గా ఉంది మీ దగ్గర మీరు చూసుకోవచ్చు తర్వాత నిదానంగా ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ శాసనసభ తీర్మానము కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు మన శాసనసభ తీర్మానము అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఫర్దర్ ది అచీవ్మెంట్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ అండ్ రిక్వైర్స్ అటెన్షన్ ఆన్ ప్రయారిటీ బేసిస్ డిస్కమ్ షుడ్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు అచీవ్ 100% మీటరింగ్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ ద నోటిఫికేషన్ ఆఫ్ దిస్ పాలసీ ఫర్దర్ ఎగ్జిస్టింగ్ మీటర్స్ షుడ్ ఆల్సో బి రిప్లేస్డ్ విత్ ప్రీపెయిడ్ మీటర్స్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ సో యాజ్ టు అచీవ్ 100% ప్రీపెయిడ్ మీటరింగ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూఎన్స్ ఆఫ్ దిస్ పాలసీ ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు వాళ్ళకి మీటర్స్ పెట్టాలి నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షెల్ బి రిలీజ్డ్ ఇది మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు అది మెడ మీద వేలాడుతున్న కత్తి దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించింది పోయిన సంవత్సరం మనం తీసుకోలే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది మన పక్కకే తీసుకోవడమే కాదు శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టింది వాళ్ళు 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్సెషన్స్ ఆల్రెడీ పెట్టిండ్రు మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంత ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు
అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా మన ఎకానమీ సైజ్ ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం మనకు వస్తే 5000 పైచిల కోట్లు వస్తాయి అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు లేని వాళ్ళకి ఇయ్యం అంటే నేను ఏం చెప్పాను నేను సభలో నష్టపోయినా మంచిదే నీ డబ్బులు మాకు అక్కర్లేదు అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 ఇయర్స్ ఆ నష్టం ఉన్నా సరే నేను బీటర్ పెట్టాను నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే పెట్టను తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి రైతులు ధనవంతులు కావాలి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా అనే మాట నేను చెప్పిన ఇన్ని జరిగినాయి కదా శ్రీకాకుళంలో 25,000 మూటలకు పెట్టిండ్రు టెండర్లు పిలిచిండ్రు ఎవరైతే ఇంటర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు బడ్జెట్లో పెట్టిన మొన్న మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టిండ్రు ఇన్ని ఉండగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాప ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు గరీబ్ గారు పాప నగ్న నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్ నన్ను నడితే ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు చాలా ఘోరం ఇన్ని ఆధారాలుండి ఇంత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పిందండి ఒకరోజు కోసం చెప్పింది కాదు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చిన ఇప్పుడు సెట్స్ మంది చూడండి మీరు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదా అని కూడా పచ్చవద్దని చెప్తాం వాళ్ళ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందనేది మీకు పంపించిన మీద మీకు మీ చేతిలో ఉంది దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా మీటర్లు పెట్టమన్నారా పెట్టమనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి పెట్టమనందే మన నువ్వు ఎఫ్ఆర్బిఎంలా 0.5% పెట్టినావా ఎందుకు పెట్టు దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మేము చెప్తాం నిజం వేరు మిడలు వెట్టుమనుడు వేరు బలవంత పెట్టుడు వేరు ఇంకా దీని తమాషకి ఎంత తెలుసా ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్ మనకున్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసీ అని రెండు ఉంటాయి ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు మన రాష్ట్రంకు మంచి ఫిస్కల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి డిసిప్లిన్ ఉంది కాబట్టి మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని ఇది వాస్తవం ఇది జరుగుతున్నది అసలు ఈయనకి ఏమైనా తెలుస్తుందా పాప మీ ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన నువ్వు బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలి ఆయన మరి ఆయనకేమి ఇప్పుడు మీరు రాస్తే తెల్లారి మీకు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన మీకు మీరు ఏదో అవద్దామండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా అడగచ్చు కదా శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా మీ పేపర్ అక్కడ కూడా ఉంది అనేది దాచిపెట్టేది కాదు కదా ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డాక్యుమెంట్ మీకు ఇచ్చిన 5 ఇయర్స్ కోసం ఎట్లా ఇస్తాం ఏ ఇయర్కి ఎంత ఇస్తామని రాసి పెట్టినారు క్లియర్గా అంటే దాని అర్థమేంటి ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం ఇది పార్లమెంట్ని అవమానించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం దేశ ప్రజలను మోసం చేయడం యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది ఇగో ఇది జరిగే చరిత్ర దీని మీద ఇంకా ఇప్పుడు చెప్తే బాధ అండి అంటేనేమో బాధ నేను ప్రధానమంత్రి గారిని గౌరవించి పైసలు ఇచ్చాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను ఆడ సభలో ఆయన కూడా పచ్చవద్దని చెప్పిండు పచ్చవద్దు మీకు వినిపిస్తానని చెప్పి నాకు ఉన్నది గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు 15th మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఫోటోస్లో ఉంది కదా ఫోటోస్ ఆయన ఏం చెప్తారంటే అంతకుముందు 11 రూపాయలకు ఉన్నారు పవరు మేము 1 రూపాయి 10 పైసలకే ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు
అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ఒక రూపాయి పది పైసలకు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, ఇండియాకి కాదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ మేము ఇస్తున్నామని పెద్ద మనిషి కదా బాగుండదు ఆ టైంలో ఏంటంటే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది, ఇప్పుడు కూడా అడిగింది ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్ల చెప్పిన పెద్ద మనిషి అంటే ఏమంటాం భయ్, మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా తిరితే బాగుండదు అనుకో. నేను ఓకే వచ్చినాం, మేము ఎటువంటి అటు అడ్డం పొడవు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే మీ రికార్డులలో ఉంటుంది కదా, తీసుకొని చూడొచ్చు మీరు. ఇక ఇది 16 నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. भारत सरकार और हमारे पीयूष गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है. अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो तो समस्याओं के समाधान भी निकल आते हैं. और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो 1 यूनिट का करीब करीब 11-11.5 रुपया लगता था. 1 यूनिट का 11-11.5 रुपया. भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया, उसका परिणाम यह है कि आज कुछ समय पहले जो बिजली 1 यूनिट 11-11.5 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1 रुपया 10 पैसे में मिलती है. राज्य की खजाने के किताब. मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी 1 रुपए 10 पैसे में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं लोग, किस प्रकार से गुमराह करते हैं, इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग, आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं. ये मेरा स्पीच नहीं है. यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत, ఇదేం అన్యాయమండి. ఇక ఎన్ని విషయాల్లో చెప్తారు? నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడరు బీజేపీలు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడతారో బీజేపీలు రానరా మాట్లాడతాం. 400,000 మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు, బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వ, మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కి సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలలో, లిస్ట్ ఉంది మీ దగ్గర చూసుకోండి, మీకు ఇచ్చిన మేము 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కాదు, కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల.
చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల ఇట్లా ఉంటదా ఈ దేశం ఉండొచ్చునా 60% దేశమేమో పవర్ కట్స్ లో ఉంటది 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రం లేదు ఒక తెలంగాణ తప్ప ఇది వాస్తవం ఇది మాట్లాడితే దీని మీద మాట్లాడరు ఎవరు ఇది నిజమా అవద్దమండి ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది నేను ఇయ్యలే ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చింది ఏబి జూట్ హై కౌన్ జూట్ హై कितना गुमराह करेंगे लोगों को कितने दिन करेंगे तो ये है ये भी आप लोगों को दिया मैंने आप लोग देख लीजिए तो इस प्रकार से अब यहां के राज्य के अध्यक्ष को क्या कहना है आप लोग उनके साथ क्या कहेंगे अब मैं उनको छोड़ देता हूं इसलिए जाले अनिपिस्तुंदि मतलब అతను వేరే వాళ్ళతో మాట్లాడితే మంచిది గాసాన బాగా నాతో మాట్లాడతలేను ఎందుకంటే నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడని అవసరం లేదు కదా నాకు పిచ్చి మాటలు మాట్లాడే అక్కర నాకు లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఇంత దుర్మార్గంగా ప్రతి వాళ్ళు ఆ పార్టీ చెందిన ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో చాలా దారుణమైనటువంటి అబద్ధాలు మోసాలు దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు ఎస్ 100% చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి దీనికంటే ఎక్కువ మీరు ఇంకోటి చూసుకోవచ్చు ఇవన్నిటిని మించి మొత్తం అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒకటే సమావేశాలు పెట్టిన మీకు తెలుసా విషయం మన దగ్గర మింట్ కాంపౌండ్ మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యమాలు ధర్నాలు చేసిండ్రు మీకు తెలుసా విషయం రత్నాకర్ గారు కానీ శివాజీ గారు కానీ మీరే పోయి వార్తలు వేసారు ఫోటోలు తీసిండ్రు టీవీలలో చూపించారు కారణం ఏంది మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పిటనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళ పార్టీని జాడేటోళ్ళు వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వెలుగొనన్నట్టు ఇప్పుడు అది చట్టం దీనికి అందమైన పేరు చట్టం విద్యుత్ సంస్కరణ ఇదేనా సంస్కరణ ఈ దేశంలో ఇంకా తమాషా ఏం తెలుసా మనకు మన తెలంగాణకు జల విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువ ఉన్నది మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం పులిచింతల జూరాల 2500 మెగావాట్ల దాకా ఉంటుంది దగ్గర దగ్గర గోదావరి మీద తక్కువ ఉంది మనకు కృష్ణ మీద ఎక్కువ ఉంది ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తారు ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట్టు మనం క్లీన్ ఎనర్జీ కింద మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగర్ మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవర్ బంద్ పెట్టేనే సరే దీన్ని కొనాలి కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం ఇది చట్టం ఇది అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా అన్ని తప్పుడు ప్రచారాల మీద అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని ఇది ఎంతవరకు సమంజసం ఈ వాస్తవాలు కావా పెట్టండి చర్చ పెట్టండి దీని మీద ఒకటి గాలి గాలి మాటలు మాట్లాడు కాదు ఇన్ని విషయాలు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఇవన్నీ అవద్దమని మేము ఇచ్చేది అన్ని నివేదికలు స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ పార్లమెంట్ రిపోర్ట్స్ మంత్రుల ఉత్తరాలు ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు శాసనసభ తీర్మానాలు శ్రీకాకుళంలో మిగిచ్చిన బీటర్లు శ్రీకాకుళంలో 20 కిలోమీటర్లు మిగిచ్చిన కూడా అబద్ధం ఉంటుందా ఇవన్నీ జూటా ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యా సో ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాడే బాధ్యత మా మీడియా మిత్రుల మీద ఉన్న దయచేసి ఇక మీరు ఏం చేస్తారు ఇప్పుడు కూడా అంతే కదా గో ఇంత అన్యాయాలు మానండి ఈ దేశం ఇచ్చిన నాశనం కానీ ఎందుకు నాశనం కానీ అలా ఎవరి కోసం నాశనం కానీ అలా ఏ ప్రయోజనాలు ఆశించి చాలా ఉంది ఇంకా కథ భాగవతం భయంకరంగా ఉంది దేశం ఉండదు రాసి పెట్టుకోండి మీరు నేను దుఃఖంతో చెప్తాను ఈ మాట బాధతో చెప్తా ఉన్నా ఎందువల్ల అన్ని రంగాలలో సర్వనాశనం ప్రతి రంగంలో అన్ని పిచ్చబద్ధాలు పచ్చబద్ధాలు ఈరోజు ఎప్పుడు కాదండి విదేశాలను పోయి చెప్పుడు ఏమది ఇదో కథ సిగ్గుపోతుంది చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు
2025 వరకు 5 trillion ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందం ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇంకా ఇక మనం చంద్రయాన్ మనం కూడా చంద్రమండలం దిగినట్టు అనుకోవాలి. ఇంత పచ్చవద్దమా? అది నీ ప్రగత? అది ఊర్లో మామూలు ఊర్లలో వడ్డీకి ఇచ్చే వ్యాపారం అడిగినా చెప్తాడా లెక్క? దానికి ప్రధానమంత్రి అవసరం లేదు, ఈ ఆర్థిక మంత్రి అవసరం లేదు. మనీ కాంపౌండింగ్లో ఉండేటువంటి కమాలది. సర్వసాధారణంగా 12% గ్రోత్ ఉంటే 6 ఏళ్లలో డబుల్ అవుతుందండి కంట్రీ ఎకానమీ. అదే 11% ఉంటే 7 ఏళ్లలో డబుల్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, ఎల్ఏ ఎమ్మెల్యే ఇవ్వాల అవసరం లేదు. బట్టి వడ్డీ వ్యాపారం చెప్పే లెక్క. ఈ మాట కఠోరమైన వాస్తవం. టేకింగ్ ఇండియా టు 5 trillion ఎకానమీ బై 2025, వీ డజంట్ రిక్వైర్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్. వీ డజంట్ రిక్వైర్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. ఎన్ ఆర్డినరీ క్లర్క్ కెన్ అకౌంట్ ఫర్ ఇట్. దర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? యు ఆస్క్ ఎనీ ఎకానమిస్ట్, ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. అండ్ యూ ఆర్ చేసింగ్ అవే ది కంట్రీ బై మేకింగ్ ఫాల్స్ ప్రాపగండా. హౌ లాంగ్ యూ విల్ డూ దాట్? వాట్ ఈస్ ద ఎక్స్ట్రా మైల్ యూ ఆర్ టేకింగ్? వాట్ ఈస్ ద ఎక్స్ట్రా ఎఫర్ట్ యూ ఆర్ పుటింగ్ ఇన్? నథింగ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ, ఇఫ్ యూ హ్యావ్ ఇన్నోవేటివ్ స్కిల్స్, ఇఫ్ యు ఆర్ ఎ డైనమిక్ గవర్నమెంట్, ప్లీజ్ డూ సంథింగ్ లైక్ చైనా ఇన్ ద లైన్ ఆఫ్ మిస్టర్ డెంగ్ జియావోపింగ్. ప్లీజ్ డూ సంథింగ్ ఇన్ లైన్ ఆఫ్ మిస్టర్ లీ క్వాన్ యూ ఆఫ్ సింగపూర్. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, నాట్ 5 trillion ఎకానమీ. కిస్కో పాగల్ బనానేకి ఏ చక్కర్ హై? ఏ బాత్ మైనే హీ నహీ. మీరు తీసుకొని చూడండి, మీకు రాజ్యసభ స్పీచ్ కొడితే వస్తుంది. నిన్న అయింది కదా ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విషయాన్ని చిదంబరం గారు కూడా చెప్పింది రాజ్యసభలో. సేమ్ ఇదే విషయం చెప్పిన మా కేశవరావు గారు, వీళ్ళంతా ఉన్నారు అక్కడ. నేను ఏదైతే చెప్పినా అదే విషయం చెప్పింది. అంటే అన్ని గోల్మాల్ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇవన్నీ మీరు వంచదలుచుకున్నారు ఈ దేశాన్ని. నేను అందుకే అంటున్న, వీళ్ళను తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుంది. నేను నిందలు పెట్టేదేదో అక్కస్తోనో ఇంకోటి దాంతో అంటలేను. నేను ఐఎమ్ ఏ వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. ఐ వెయిటెడ్ ఫర్ 8 లాంగ్ ఇయర్స్. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన, 8వ సంవత్సరం అంటే 80% ఆఫ్ ద టైం గివెన్ టు మిస్టర్ మోడీ ఇస్ ఓవర్. 8th ఇయర్ బడ్జెట్ పెట్టేసింది ఆయన, ఇంకేం చెప్తారు? 9th ఇయర్, 10th ఇయర్కి ఏమిటో ఏం లేదు. ఆయన నియతి ఏందో, ఆయన ఆలోచన సరలేందో బయటపడిపోయింది. ఇంకా లాభం లేదు. ఇంకా ఈ గొప్పతనానికి మన దగ్గర ఒక ఆయన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నాడు. ఆయన నా మిత్రుడే, నాకు గౌరవం, నాకు వ్యక్తిగతంగా ఆయనతో నేను పంచాది లేదు. కానీ ఆయన కూడా పాపం గట్లా మాట్లాడు ధర్మం కాదు ఆయనకు. బడ్జెట్ నడ నేను అర్థం చేసుకోలేదు అట. నేను ఈయనకి ఏమర్థమైందో ఈ మాత్మకి నాకు అర్థం కాక, మీరే రాసిన పేపర్ల నాకు సరిగా అవగాహన చేసుకోకుండా మాట్లాడేమాట. ఏది అవగాహన చేసుకోలేదా మేము? నాకు అర్థం కాదు. ఏది అబద్ధమండి? 34,900 కోట్లు ఎరువుల సబ్సిడీ దక్కించింది అబద్ధమా కిషన్ రెడ్డి గారు? ఆహార సబ్సిడీని 65,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? ఎరువుల సబ్సిడీలు దక్కించింది అబద్ధమా? మాకెందుకు అర్థం కాలేదు? మాకు అర్థమై ఉన్నది నుండి చెప్పినాం, నీ రంగు బయట పెట్టినాం. నీకు అర్థం కాలే, వివరకు అర్థం కాదు. కేసీఆర్ కా, కిషన్ రెడ్డి కా, వాటికైనా గాలి పుడీలు మాట్లాడితే ఎట్లా? మేమెందుకు అర్థం చేసుకోవాలండి? బడ్జెట్ను బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం. దీని మీద ఎవరు మాట్లాడరేంది? ఈ తగ్గింపులు కరెక్ట్ కాదా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా?
మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మనిషికి దుట్టుకు 300 వస్తాయి. ఇక ప్రగతే ప్రగతిక తుపాగ్రామని ప్రగతి అంతే కదా. ఏమని అర్థం చేసుకోవాలా? ఇంకా దానికి మా మీద నిందలు పెట్టుకురా, మాకు అర్థం కాలేదని. ఇది మంచిది కాదు, ఇది ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామా? ఓకే, విఆర్ రెడీ, కమ్ ఆన్ డిస్కస్. యు కెనాట్ టేక్ అవే థింగ్స్ లైక్ దాట్. వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది దేశాన్ని నడిపే పద్ధతి కాదు, కానే కాదు. మాట్లాడరేందండి, మేము అన్నం కరోనా వచ్చి ఇంత నాశనమైంది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, వైద్యానికి పెంచాలే, నిజం కాదా? నాకెందుకు అర్థం కాలే బడ్జెట్? మాకు కరెక్ట్గా అర్థమైంది, నీకు అర్థం కాలే. నువ్వు గోల్మాలు చేస్తున్నావు జనాన్ని, మేం చేస్తలేము. అన్నిటినీ అమ్మేస్తున్నారని చెప్పి మేము అమ్ముతున్నది నిజం కాదా? రైళ్ళు అమ్మబడుతుంది, విమానాలు అమ్మబడుతుంది, బ్యాంకులు అమ్మబడుతుంది, ఎల్ఐసి అమ్మబడుతుంది, ఏది అమ్మతలేదు మీరు? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మబడుతుంది, కరెంటు కూడా అమ్మేస్తానికి తయారు కాబడుతుంది. దానికే కదా మేము వ్యతిరేకిస్తున్నాం. పేరుకు విద్యుత్ సంస్కరణలు, దాని పేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏంటంటే దానిలో ప్రైవేటు డిస్కంలు వస్తాయంటే ఉన్న డిస్కంలు విడగొట్టేసి, అంటే వాని దయగా వాడు ఏం ఛార్జ్ విధించినా మనం కట్టాలి. రేపు మీరు కూడా బలవుతారని చెప్తున్నా, గ్యారంటీ మాట. కంప్లీట్ ప్రైవేట్ చేతిలో పోయిన తర్వాత ఏముంటుందంటే మన ఇష్టం, మన దయ. ఇంతకైతే ఇస్తా లేకపోతే లేదంటాడు. విద్యుత్ సంస్కరణలు అనేది నథింగ్ బట్ విద్యుత్తును పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్ పెద్దలకు, కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పేటువంటి ఒక కుటిల నీతి, దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు పంపించిన బిల్లు, విద్యుత్ కార్యదర్శులకు పంపించింది, ఇక్కడ మా సెక్రటరీకి వచ్చింది, ఇక్కడికి అది జెన్కోకి వచ్చింది, మన ట్రాన్స్కోకి వచ్చింది, మన డిస్కంలకు వచ్చింది. మీరు పంపించింది ఏంది? దానిలో ప్రస్ఫుటంగా మీరు ఏం చెప్పి మీకు ఇచ్చిన కాగితాలు చూడండి దయచేసి. మీ నియత ఏంది? కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడము. అప్పుడు ఏం జరుగుతుంది? ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెడితే ప్రజలు సస్తారు. ద సో కాల్డ్ ప్రపోజ్డ్ పవర్ రిఫార్మ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ టు కార్పొరేటైజ్ ద ఎంటైర్ పవర్ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. వై ఐ సే లైక్ దిస్? మీకు ఇంకా ఈజీ చేయాలంటే, దయచేసి మీకు సులభంగా అర్థం కావాలంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుందండి. నా రాష్ట్రంలో నీళ్లు కిందికుంటాయి, నా వ్యవసాయ భూమి పైకుంటాయి, నేను లిఫ్ట్ చేసి తెచ్చుకోవాలి. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంటాను, నీకేం బాధ, నీకేం కడుపు నొప్పి? ఒకటి, నా రాష్ట్రంలో నేను సమైక్య రాష్ట్రంలో నష్టపోయినా, పేదలు ఉన్నారు, నేను లాండ్రీలకు ఫ్రీ కొద్దిగా సబ్సిడీ మీద పవర్ ఇచ్చుకుంటున్నాను, బార్బర్ స్వాప్స్కు సైలెన్స్కి ఏదైతే ఉందో నేను సబ్సిడీ మీద ఇచ్చుకుంటున్నా, ఎస్సీ ఎస్టీలకు నేను సబ్సిడీ ఇచ్చుకుంటున్నా, కొన్ని యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు బంద్ చేయాలంటే అదంతా మీకు ఇచ్చిన కాగితాలను చూడండి మీరు. ఎవ్రీ కనెక్షన్కి మీటర్ పెట్టాలి, నో సబ్సిడీ షెడ్ బి గివెన్, ప్రపోజల్ బిల్లో ఉంది. అంటే ఇప్పుడు లాండ్రీలకు బంద్ చేయాలి, మంగళ షాపులకు బంద్ చేయాలి, పోల్ట్రీకి బంద్ చేయాలి. పోల్ట్రీకి కొద్దిగా రాయితీ ఇస్తున్నాం, వాళ్ళు బతకాలి పోల్ట్రీ ఇండస్ట్రీ. టెక్స్టైల్కి ఇస్తాను పాపం, వాళ్ళని బంద్ చేయాలి. నీ విద్యుత్ సంస్కరణలు నువ్వు రాసిన మీదంతా చదవండి, మీకు ఇచ్చిన కాగితాలు ఉన్నా దయచేసి. ఇవి ఇది పరిస్థితి, అనేక మందికి ఇస్తున్నాం, దాని మీద అసలు మాట్లాడేది లేదు. మాకేదో అర్థం కానట్టు, మీకు అర్థం కాలేదు, మీకు ఇది కాలేదు అని అడ్డం పొడుగు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు. ఇది సరైన పద్ధతి కాదు. బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మాట్లాడమని మాట్లాడిన కిషన్ రెడ్డి గారు, అవగాహన నీకు లేకపోతే నువ్వు చేసుకునే ప్రయత్నం చేయి, మాకు అవగాహన లేదు అనేటువంటి మాట దయచేసి మీరు అట్లా మాట్లాడు సమంజసం కాదు అని నేను చెప్తాను. పద్ధతి కాదు అది. ఇప్పుడు నేను మర్యాద చెప్తున్నా, మలజాబాకి మాత్రం చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. లెక్కలుగా ఉన్న ఒక మంత్రి కేంద్రం కలిసి మా రాష్ట్రం నుంచి అని మర్యాద పాటించి చెప్తున్నాను. మొత్తం దేశం నాశనమైంది మీ బీజేపీ పరిపాలనలో. ఎక్కడ చూసిన అవినీతి కంపు,
అన్ని స్థాయిలలో ఘోరమైన అవినీతి ఘోషిస్తున్నది. జాతీయ అంతర్జాతీయ మీడియా అంతా చెప్తా ఉంది. దేశ సంపదలో 77% సంపద 10% మంది దగ్గరనే ఉందని చెప్తా ఉన్నాయి లెక్కలని. 77% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇండియా. రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ఇండియాకు ఓన్లీ 23% ఉంది. అంటే ఏమైనట్టు మీ ఘనత వహించిన పరిపాలనలో ధనవంతులు ధనవంతులవుతున్నారు, పేదలు పేదలవుతున్నారు భయంకరంగా. నిరుద్యోగిత పెరిగింది లెక్కలతో సహా, మీరు చెప్పిన లెక్కలనే వస్తుంది అది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుందండి ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఎన్ఎస్ఓ, మీరు రాసుకోండి దయచేసి. నేను చెప్పే లెక్కలు ఎన్ఎస్ఓ లెక్కలే, నా లెక్కలు కావు, కేసీఆర్ కవిత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం వెలువరించేటువంటి స్టాటిస్టిక్స్ నేను చెప్పేది. నిరుద్యోగిత రేటు పెరిగింది తెలంగాణలో 0.3% ఉండే, మీది 7% పైన ఉండేది కంట్రీ నేషనల్ యావరేజ్. హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి పోయింది. 16 లక్షల పరిశ్రమలు మూతబడ్డాయి. దేశంలో ఉండే కరెంటు వాడే పరిస్థితి లేదు. పారిశ్రామిక ఉత్పత్తి నిన్న కూడా చెప్పిన నేను, సెప్టెంబర్లో 4.4% ఉందండి, అక్టోబర్లో 4% ఉంది, నవంబర్లో 1.4% దిగజారింది, డిసెంబర్కి వచ్చే వరకు 0.4% పోయింది. ఇది మోడీ గారి యొక్క గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన నిదర్శనమా? ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చింది కూడా ఎన్ఎస్ఓ, నేను కాదు. ఇది ఇట్స్ నాట్ మై స్టోరీ. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ హెస్ గాన్ డౌన్ ఎనార్మస్లీ. ఇట్ వాజ్ 4.4% ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, ఇట్ వాజ్ 4% ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, ఇట్ హాజ్ కమ్ డౌన్ టు 1.4% ఇన్ నవంబర్, అండ్ ఇట్ హాజ్ నౌ డ్రాస్టికల్లీ కమ్ డౌన్ టు 0.4% ఇన్ డిసెంబర్. దిస్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. 4.4% టు 0.4%. ఈజ్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా? ఈజ్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ గ్రేట్ పాలసీ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ ఆర్ ది ఎన్డీఏ గవర్నమెంట్? వాట్ ఈస్ దిస్? ఈజ్ దర్ ఎనీబడీ టు డిస్కస్ అబౌట్ దిస్? ఆల్ దిస్ విల్ రిమైన్, బట్ వీ హ్యావ్ ఎ వాట్సాప్ యూనివర్సిటీ. వీ విల్ గో ఆన్ డూయింగ్ సమ్ మిస్ ప్రాపగండా అగేనిస్ట్ ఇండివిజువల్స్ యాజ్ వీ లైక్. ఈజ్ ఇట్ ద వే? దట్ ఈస్ హౌ స్వాతి చతుర్వేది హ్యాజ్ రిటర్న్, ఐఎమ్ ఎ ట్రోల్. వై డిడ్ షీ రైట్? షీజ్ ఎ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, వెరీ ఫేమస్ జర్నలిస్ట్. అండ్ దిస్ టాపిక్ దెర్ వాజ్ అ సీరియస్ డిస్కషన్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆల్సో. దేశం పరువు పోతుంది బయట. దీస్ బుక్స్ ఆర్ అండర్ సర్క్యులేషన్ ఇంటర్నేషనల్లీ బికాస్ వన్స్ ఇట్ ఈస్ ఆన్ ద నెట్ ఎవ్రీ కంట్రీ రీడ్స్ ఇట్. ఐ హావ్ గివెన్ యూ కాపీ, ప్లీజ్ గో త్రూ. దిస్ ఈస్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద మిస్ ప్రాపగండా అగెన్స్ట్ ది పొలిటికల్ అపోనెంట్స్, అగెన్స్ట్ ది పొలిటికల్ పార్టీస్. ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. బ్యాంకులను లూటీ చేసే దొంగలు, గజ దొంగలు. రైతులకు మీటర్ పెట్టాలి, ముక్కు వింటి వసూలు చేయాలి, దానికి విద్యుత్ సంస్కరణ అని అందమైన పేరు పెట్టాలి, లాండ్రీలకు సబ్సిడీ బంద్ చేయాలి, మంగళ షాపులకు సబ్సిడీ బంద్ చేయాలి, పోల్ట్రీలకు బంద్ చేయాలి, ఇంకే వాళ్ళకన్నా పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి అది బంద్ చేయాలి, మీటర్లు పెట్టాలి. కానీ దొంగలకు సర్ది కట్టాలి, గజ దొంగలకు. అది ఏదేయాలి ఇస్తుంది? ఇగో ఇది ఇచ్చారు, ఎప్పుడు ఇది ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? లిస్ట్ ఉంది కదా, వాళ్ళకి ఏంటి కాపీ ఎందుకు ఇస్తలేరు? లిస్ట్ ఆఫ్ ఫగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ లివింగ్ అబ్రాడ్, ఘనత వహించినటువంటి బీజేపీ
ప్రభుత్వం యొక్క సర్కారులో పార్లమెంటుకు గవర్నమెంట్ ఇచ్చిందండి, నా లెక్క కాదు ఇది. 33 అఫెండర్స్ హ్యావ్ ఫ్లెడ్ అవే. ఇది కొత్త ఫీచర్ అన్నది. మోడీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే, బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్, 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లెడ్ అవే పారిపోయినరు లండన్లో, ఇంకా వేరే వేరే దేశాల్లో మంచిగా పిక్నిక్ చేసుకుంటాను. 15 లాక్ ఆయగా యూనియన్ ఆయగా 15 లాక్ అక్కడ కిసికే ఖాతామే. 15 లాక్ ఆయా కే 15 లాక్ గయా కహా గయా క్యా హో గయా. ఇదా ఈ దేశాన్ని తీసుకుపోయే పద్ధతి. ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్ చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ గారు, రంజిత్ రెడ్డి గారు లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. ప్లీజ్ గివ్ ఇట్ టు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కాపీస్ అని ఇచ్చేయండి సార్. ఇచ్చారు దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండు, వాళ్ళ పేర్లు వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారు దోస్తులే, చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాను పెట్టి ఇవ్వలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇది ఆ పద్ధతి. అందుకే నేను చెప్పిన బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ. వై ఐ సే ఫర్ దిస్ బీజేపీ షుడ్ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్. వై? బట్ ఫర్ ఆల్ దీస్ సిన్స్. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేము. ఇవన్నీ సత్యాలు, వాస్తవాలు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నోషల్ మోడీ, లలిత్ మోడీ, మోహుల్ చోక్సీ, నితిన్ సందేశరావు, వాళ్ళ పేర్లు ఏంటి? తమాష పేర్లు. అవన్నీ మీకు ఇచ్చినాం. ఇది ఇది మీ ఘనత కాదా? దీని మీద మాట్లాడాలి మగవాడు మాట్లాడితే. ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను జైలుకి, నన్ను జైలుకి, నన్ను జైలుకి యాభై. నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా, వేయాలి కదా దా. డెఫినెట్గా నీ జైలుకెత్తంటే ఇది తూకగాడు భయపడతారు. నాకు అర్థం కాదు. దొంగల భయం, లంగల భయం, అవినీతి అక్రమ సంపాదన చేసినట్టు భయం. మాకేం భయం? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని వేసేదనగా మిమ్మల్ని వేసేది పక్కా. ఎస్, నేను చెప్పిన కదా, నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది. వస్తా ఉన్నాయి పుంకాను పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం, ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళు బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టు కేసు వేస్తాం, 10 కోట్లు వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ 1000 కోట్లు మింగే నిల్ల మోదీ గవర్నమెంట్. ఎస్, అవే రఫేల్ విమానాలు. 36 రఫేల్ జెట్స్నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్, ఇండియా రఫేల్ జెట్స్ను, 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ, 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్కి కొన్నది. ఇదేనా? ఇది ఇది వాట్ ఈజ్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్. గూగుల్లో కొడితే వస్తుంది మీకు. ఇప్పుడు ఇది రాసి మీదుగా కాపీ తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు. ఇగో ఇది దీనికి అతను ఇప్పుడు ఇల్లు ఎవడు దొంగ?
రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి, అంతే కదా. ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇవి దీపించి దయచేసి మీరు దీమను. ఇదేందండి గో ఈ కాపీసన్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు గూగుల్ నా కథ కాదండి, నేను గూగుల్ ఒకరే డౌన్లోడ్ చేసిన, ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇయ్యాలనే ఉంది, ఇది లేటెస్ట్. ఇది ఎవరు, దీని పాపాత్మలు ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొకడ ఇంకొకడ ఢిల్లీలో. నేను అనుకుంటాను ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి, ఇది కూడా మొత్తం తెలివాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోలుమాలు దింపుతాం, పరేశాన్ చేస్తాం, అవేంటి దాని పేరేంది, ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందినికి. ఇదా చేసినారు కదనండి, అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి నది విలువ అంటే కొంత నమ్ముదురు సిద్ధాంతం, సిద్ధాంతంలో మా అంతా వాటికి గంగలు కల్పేసి భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గులేదు ఎగ్గులేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు, ఇది లెక్క. మనందరం చూసాం కదనండి, కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా. ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే ప్రయత్నం చేశారు, మబ్బులో 3 కోట్ల దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు, తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురంటే ఎల్లెంకల వాళ్ళు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బలు పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా, చర్చ రేపు పెడదామా, ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో, అన్ని గెలవం, కొన్నిసార్లు ఓడిపోతాం రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు, ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు, నాకు అర్థం కాదు. ఈ అడ్డదారులు ఎందుకు, దేశాన్ని భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది, అన్ని రంగాలు నిర్వీర్యమైనవి, అన్ని రంగాలు సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలు నోరు కొడతా ఉన్నారు, మళ్ళా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్లో ఓటు డబ్బల పడ తెల్లార పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు, టీవీ మిత్రులది రికార్డులు పెట్టు నేను ఇవ్వాలంటున్నా, మీకు ఇది నిజంగా కాకపోతే నన్ను పట్టుకోరు మీరు. ఇట్లా టోటల్లీ అన్డెమోక్రాటిక్ పాలసీ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై మిస్టర్ మోడీ. దే హ్యావ్ నో పేషెన్స్, దే డోంట్ నో వాట్ ఇస్ డెమోక్రసీ. లోక్ తంత్ర కా కోయి మాన్యత నహీ హై ఇన్కే పాస్, కోయి మర్యాద నహీ హై, కోయి మర్యాద నహీ హై, కోయి ఇజ్జత్ నహీ హై. భారతీయ జనతా పార్టీ అగర్ లోక్ తంత్ర మే విశ్వాస్ రఖతా హై తో క్యూ గిరా హై మధ్యప్రదేశ్ మే కాంగ్రెస్ సర్కార్ కో, జవాబ్ దో ఇస్ దేశ్ కో, క్యా జరూరత్ థా, ఆప్కో పేషెంట్ రహనా చాహియే థా, దేఖనా థా, ఉన్కో మౌకా దేనా చాహియే థా 5 సాల్ సర్కార్ చలానే కా, క్యూ గిరా హై కర్ణాటక మే సర్కార్,
जहां आपको मैंडेट नहीं मिला, क्या जल्दीबाजी थी? इतने क्यों भूखे थे अधिकार के? ये गलत बात नहीं है? ये लोकतंत्र के विरोध चर्या नहीं है? इसका क्या जवाब है? इस पर चर्चा करो, नहीं करते। इसको भी तोड़ मरोड़ के बोलेंगे, इसको भी घुमा के फेलेंगे, व्हाट्सएप यूनिवर्सिटी में इसको अलग रंग से बताएंगे। ये तरीका है? कोई कोई एक चीज में ना इनका फाइनेंशियल पॉलिसी करेक्ट है। क्यों माफी मांगे भाई किसानों से? अगर आपका तीन तीन एक्ट जो लाए, क्यों विड्रा करें? अगर आप सच्चे हो तो किसानों से माफी क्यों मांगना पड़ा? और प्रधानमंत्री की तो आदत है माफी मांगने का। जब वो प्रधानमंत्री बनना चाह रहे थे, लोगों ने पूछा उनको गोधरा कांड के बारे में, अगर आप प्रधानमंत्री बनोगे तो देश में ऐसे ही करोगे क्या? तो उन्होंने मुसलमानों से माफी मांगा। हां बिल्कुल, मुसलमानों से माफी, मैं देश के मुसलमान भाइयों से माफी मांगता हूं, यह कभी दोहराया नहीं जाएगा, ऐसा नहीं होगा, यह मेरा आश्वासन है। ये मोदी जी ने कहा। अब फिर किसानों से माफी मांग लिया, अब लगता है देश के प्रधानमंत्री माफी के सौदागर है? क्या समझना चाहिए? ये तरीका है देश को चलाने का? फिर अभी बीजेपी के लोग कह रहे हैं कि भाई काली चुनाव था, हमने इसको बंद रखा है, फिर से लाएंगे, कहते जा रहे कि ये तरीका है देश को चलाने का? बिल्कुल नहीं। इनको इनका राजनीति भी इतना गलत अंदाज में, इतना नासमझी से करता है, बिल्कुल बेकार, बिल्कुल एकदम। अरे भाई आप अमेरिका गए प्रधानमंत्री जी, हाउडी मोदी, अमेरिका चुनाव से हिंदुस्तान को क्या लेना देना है भाई? अमेरिका चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का इलेक्शन है क्या? तमाशा था? कोई भी समझदार प्रधानमंत्री क्या किसी दूसरे देश के इलेक्शन में, चुनाव में प्रचार करते क्या? ये विदेशी नीति है क्या हमारा? कितना बड़ा नुकसान होता है, वो भी अमेरिका जैसे देश में जाके, वहीं जाके कह दिया अब की बार ट्रंप की सरकार, हाँ अब की बार ट्रंप की सरकार, इट्स ए टोटल स्ट्रैटेजिक मिस्टेक ऑफ मिस्टर नरेंद्र मोदी एंड दिस बीजेपी गवर्नमेंट, इट्स ए रब्बिश। सुनिए आप लोग वो क्या कह रहे थे, अब मैं सुनाऊंगा आपको, सारा दुनिया सुना, आप भी सुने, आप होस्टल करते नेटलोड वेस्ट नरेंद्र मोदी स्पीच ने होस्टन हाउडी मोदी प्रोग्राम अंटे वे ఆయన ఓపెన్ గా చెప్పిండు కానీ ఏమైంది సౌండ్ సౌండ్ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ మళ్ళా పెడదాం have connected well with President Trump. The words of candidate Trump, ab ki baar Trump sarkar. Is it not a strategic mistake of a prime minister of a country? अब क्या हुआ, चुनाव हो गया, वहां सरकार पलटी खा गए, अब गए मोदी साहब अमेरिका में, हाल में बेहाल बेहाल, व्हाइट हाउस में कोई पूछने वाला नहीं,
एयरपोर्ट में कोई प्रॉपर रिसीविंग नहीं, क्या हुआ देश का इज्जत? ये तरीका है अमेरिका का? अमेरिका देश का चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का चुनाव है? क्यों जाना पड़ा प्रधानमंत्री को, क्यों कहना पड़ा, क्या मजबूरी थी? यह है भाजपा का नीति और इसके लिए हमको जय जयकार करना चाहिए। ऐसे हजारों चीजें हैं, हजारों, जो हम इस देश के सामने रखेंगे, हजारों, एक नहीं दो नहीं। सबसे बड़ी बात, बड़ी दुख की बात, बहुत दुख की बात, जिस प्रकार का लैंग्वेज ये लोग इस्तेमाल करते, किसी का कोई मान्यता नहीं है इस देश में। कितना गंदे गंदे बातें करते लोग, जिसको चाहे जो चाहे कह दो, जो मन में आए कह दो, गालियां दे दो, मैं कल कह रहा था आज भी कह रहा हूं, इस देश के युवा से खास तौर पर, ये कल का इंडिया आपका इंडिया है। मेरे युवा मित्रों, मेरे भाइयों, मेरे बुद्धिजीवियों, दया करके सोचिए क्या हो रहा है हमारे बेंगलुरु में, हमारे कर्नाटक में। नौजवान बच्चियों को, नौजवान बच्चों को क्या सिखाया जा रहा है? इतना बड़ा हेट्रेड, ये कहां जाएगा हिंदुस्तान? तेलंगाना 7 साल पहले जहां किसानों का आत्महत्या होता था, माइग्रेशन होता था, पीने को पानी नहीं मिलता था, बिजली नहीं आती थी, सिंचाई के लिए पानी नहीं थी, बहुत बेहाल थी, 7 साल के कड़ी मेहनत के बाद एक अच्छा संस्कार पूर्वक गंगा जमुना तहजीब को अमलावरी करने के बाद क्या देखने को मिल रहा है तेलंगाना में? हमारा पर कैपिटा इनकम बढ़ गया, हम धनवान राज्य बन गए, हमारे पास जीरो के नीचे है अनएम्प्लॉयमेंट, एम्प्लॉयमेंट अपॉर्चुनिटी मिल रहा है, इन्वेस्टमेंट्स आ रहे, इंडस्ट्री की बढ़ोतरी हो रही है, आईटी की बढ़ोतरी हो रही है, रियल एस्टेट बढ़ रही है, मौके मिल रहे हैं बच्चों को। ये क्यों मिल रहे हैं? हमारे मंत्रिमंडल, हमारे एमएलए, हमारे एमपी, हमारे अफसर सब मिलकर एक अच्छा खासा माहौल यहां पे बनाए। ए प्रॉपर इको हैज बीन बिल्ट इन द स्टेट ऑफ तेलंगाना। वंस दिस इको इज रूइंड विद अ वेरी अनवांटेड रिलीजियस सिली फाइट, इफ यू लूज द इको, इको ऑफ हैदराबाद, If you are going to lose the echo of Telangana, कौन आएगा यहां निवेश करने के लिए? Who will invest? Who will come? Please think. It is time for the youth to think. इस देश के युवा का यह फर्ज है, यह भविष्य आपका है, देश आपका है। हमारे आज अफगानिस्तान में जाके किसी को कहो इंडस्ट्री लगाओ, कोई लगाएगा? कौन जाएगा अफगानिस्तान? उल्टा पैसा दो तभी नहीं जाएगा। क्यों? जहां शांति रहता है, जहां अच्छा माहौल रहता है, जहां एक दूसरे को प्यार करते हैं, जहां प्यार मोहब्बत वाला एक वातावरण बना रहता है, वहां जाता है। आप हर जगह मजहब के नाम, धर्म के नाम अंगार लगा दे रहे, ये क्या तरीका है? कौन नहीं मानता भाई भगवान को इस देश में? कितने लाखों मंदिर है गांव में, गांव में लाखों मंदिर है हमारे पास, हर दिन मंदिर बनते रहता,
कौन पूजा नहीं करता भगवान का? हर कोई करता, लेकिन भगवान के नाम पे, धर्म के नाम पे हिंसा, हेट्रेड, क्या कर रहे हैं आप? इस देश को किधर ले जाना चाह रहे? आकर ये प्रवृत्ति यहां तक जा रहा है। खुलेआम राज्यसभा में मैंने सुना माननीय प्रधानमंत्री को कहते हुए कि पूरे कांग्रेस यहां अर्बन नक्सलेट बन गए। अरे बाप रे, बड़ा दुख की बात है, बड़ा चिंता की बात है। हर पार्टी अगर नक्सलेट बन गए तो क्या बात है? जिसको चाहे आप स्वीपिंग रिमार्क करो। चिंता का विषय तो देश के लिए यह है कि भाजपा के नेताओं का दिमाग खराब हो गया, यह चिंता चिंता इसका है। हमें देश को आज चिंता करना चाहिए, जितना जल्दी भगाओ भाजपा को तो उतना देश के लिए अच्छा है। ये डिवाइसिव पॉलिटिक्स खेलने वाले, देश को विभाजन करने वाले, इनको जितना जल्दी स्विच ऑफ करो तो उतना ही देश के लिए अच्छा है, 100%। कौन चाहता भाई हर रोज गड़बड़ हो, हर रोज फायरिंग हो, पुलिस कर्फ्यू हो, लाठी चार्ज हो? हम ये चाहते हैं? या कोई नया उद्योग आए, नया इंडस्ट्री आए, नए नौकरी मिले, ये चाहते हैं? क्या चाहते हम लोग? किसान ज्यादा उगाए, अच्छे पैसे कमाए, ये चाहते कि किसान अपना उगाए, अपने पैदावारी नहीं ला सके मार्केट में, जो कि कर्फ्यू है, गड़बड़ है, आंदोलन है? क्या चाहेंगे हम लोग? ये देश क्या चाह रहा है? शांतिपूर्वक जीवन चाह रहा है कि धर्म पे नाम पे दंगे चाह रहा है? आखिर यहां तक, यहां तक ये बात मुझे दुख से कहना पड़ रहा है। कल भी मैंने कहा है, कोई जिम्मेदार भाजपा नेता का कोई जवाब ही नहीं। राहुल गांधी जो एक एमपी है, अखिल भारतीय कांग्रेस पार्टी के अध्यक्ष भी है, उनका एक परिवार है, ऐतिहासिक परिवार है। मेरा कोई रिश्ता नहीं है राहुल गांधी से, मैं उनसे उनका पार्टी से मेरा कोई ताल्लुकात भी नहीं है, मेरा अपना अलग पार्टी है। लेकिन क्या कहते एक मुख्यमंत्री इस देश के, जिनके दादा जेल में थे हिंदुस्तान के आजादी के लिए कईयों साल, अपने खुशियों को, अपने फैमिली को कुर्बान करके, डिकेड्स टुगेदर ही वाज इन जेल। उनका नानी की मृत्यु हो गई, मरवाया गया उनको देश के लिए काम करते करते। उनके पिता को भी मारा गया। ऐसे परिवार को पकड़ के क्या कहता असम के चीफ मिनिस्टर ने? कोई तरीका है क्या? उसको प्रधानमंत्री शबाशी दे रहे? भाजपा के नेशनल प्रेसिडेंट साहब को मैं फिर एक बार अनुरोध कर रहा हूं, यह भाजपा का गरिमा का सवाल है, भाजपा के लिए इज्जत का सवाल है, मैं इस बात को छोड़ूंगा नहीं। कुछ सिल्ली बातें बोलो, जोकर बातें बोलो, कांग्रेस टीआरएस को टाइप करना चाहे, ये टाइप हमको चाहिए? टाइप हम सक्षम हैं अपने जगह? दो दो चुनाव हमने बगैर किसी अलायंस के लड़े, हम अपने बल पे जीत के आए? ये तरीका है बोलने का? माफी मांगना चाहिए अगर शर्म है तो? इस आदमी ने कहा, उनसे कहो कि माफी मांगे, या क्या समझेंगे बीजेपी का क्या यही संस्कार है? ऐसे कहने वाले चीफ मिनिस्टर को आप माफ करेंगे? इसका प्रोत्साहन करेंगे आप? ఈ విధంగా మాట్లాడే వాళ్ళను, ఈ పార్టీని ఏం చేయాలి దయచేసి ప్రజలు ఆలోచించేయాలి. ఇట్లా మాట్లాడవచ్చునా? ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుని పట్టుకొని, ఒక ఎంపీని పట్టుకొని, ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకొని, నువ్వు ఏ తండ్రికి పుట్టినావు అని అడిగేటువంటి కుసంస్కారంతో ఉండొచ్చునా? ఈ పద్ధతేనా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఏమనిపిస్తుందండి ఇది? దేశమానండి? నో సారీ, వెరీ సారీ. అండ్ దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తుందానండి?
దయచేసి మీకు చేతులెత్తి నేను మిమ్మల్ని కూడా వేడుకుంటున్నా, మీరు వెంటాడాలి వాళ్ళని దయచేసి ప్లీజ్. ఇది కాదు మన సంస్కారం, మన దేశ సంస్కృతి కాదు ఇది. ఇది నేర్పలు మనకి ఇవ్వలు. ఎక్కడ చెప్పినండి మనకి ఇట్లా? ఇట్ టూ మచ్ ఇంటాలరబుల్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ అండ్ వీ విల్ కంటిన్యూ టు చేజ్ భారతీయ జనతా పార్టీ ఎస్ ఆన్ దిస్ ఇష్యూ. వి ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. इसे साफ मालूम हो जाएगा देश को कि भारतीय जनता पार्टी का संस्कार क्या है, कैसे लोगों को ये प्रोत्साह करते हैं, दूसरों को किस प्रकार का गाली गलौज देते हैं. कहो साफ, अगर आपका वही संस्कार है तो कह दो, जनता फैसला दे देगा. ये बड़ी दुख की बात है, बड़ी चिंता की बात है. चिंता तो इस बात पे है, चिंता करना चाहिए देश को, देश में मंथन होना चाहिए, देश के जनता होशियार होके दूध का दूध पानी का पानी करना चाहिए. देश के भलाई अगर चाहता है, इस देश को बरकरार रखना है, हिंदुस्तान को एकत्रित रखना है, हिंदुस्तान को विकास की तरफ ले जाना है, एक नई उमंग से, नई सोच से, एक नया दिशा में चलना चाहिए हमको. इनके चक्कर से बाहर आना चाहिए, ये जरूरी है. इस देश के माहौल के लिए, जो माहौल, अच्छा माहौल है यहां पे शांतिपूर्वक प्रेम पूर्वक, उसको बनाए रखने के लिए देश के युवा सबसे पहले कमर कसीटना चाहिए. युवा को निकलना चाहिए, इनके गरेब में, इनके चक्कर में नहीं आना चाहिए. ये कहां ले जाएगा, क्या नतीजा होगा, इसका रिजल्ट क्या होगा,